బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. ఒక లీగల్ అంశం అడుసుమిల్లి గారు, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది 2021లో. అది ఇప్పుడు కేసు పునఃప్రారంభించారు. దాని మీద ఎవరెవరు ఉన్నారు అనేది దర్యాప్తు చేసినప్పుడు పేర్లు బయటపడిన తర్వాత కొంతమంది వెళ్ళి హడావుడిగా మాకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన మీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారు? ఇది ఎప్పటి నుంచో మీలాంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈరోజు కోర్టు కూడా అడిగింది ఆ ప్రశ్నే. ఓ పార్టీ శ్రేణులు వందలాదిగా వెళ్ళి వేరే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటమా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? ఎట్లా చూడాలి? ముందస్తు బెయిల్ కోరిన వైసీపీ నేతలకి హైకోర్టు ఈ ప్రశ్నలు అడిగింది. ఎవరు దీన్ని అనేది అందరికీ తెలిసిన విషయం. అవినాష్ రెడ్డి, లేళ్లాపిరెడ్డి, నందిగం సురేష్, తలసిల్ రఘురామ్, వీళ్ళు నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. దాని మీద విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. రేపు సోమవారానికి వాయిదా వేసింది. దాని మీద ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు బెయిల్ కోరటానికి ముందస్తు బెయిల్ వేసి వీళ్ళని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఏమడుగుతున్నారంటే, పొన్నోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు, అదే వాళ్ళు ఏమడుగుతున్నారు, అది ఎప్పుడో కేసు అండి. అవును, ఎప్పుడుదో కేసు, ఇది వదిలేయాలా? ఫస్ట్ పాయింట్ అది. మూడు సంవత్సరాల కిందది, ఇప్పుడు రాజకీయ కక్షల్లో భాగంగా మూడు సంవత్సరాల కిందదే. అవాళ మీరు ఏం పీకారు? ఓ రాజకీయ పార్టీగా ఇంకో రాజకీయ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ఏమన్నాడో, ప్రజలకు బీపీ వచ్చింది అన్నాడు. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా మీ బీపీ ఒత్తిళ్ళు కొట్టేస్తారా, ఎవరన్నానే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారా? అప్పుడున్న యంత్రాంగం మీ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఎవరు చర్యలు తీసుకోలేదు, కేసులు కూడా తూచి. మా పార్టీ వాళ్ళు అనడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి బీపీ వచ్చిందని ఆయనే అన్నాడు కదా, కార్యకర్తలకు బీపీ వచ్చింది. ఏదైనా సరే ఆయన అడ్మిట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి పగలగొట్టేసినట్టు నేను అందుకనే బుర్ర తక్కువడు అంటాను. నేను వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తాను, వాళ్ళు అడ్డంగా ఆన్లైన్లో కొనేసుకునే పని జరుగుతుంది కానీ వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఏమి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఇలాగ అడిగారు, సరే ఎప్పుడన్నా సరే ఆ కేసులు తిరగ తోడటానికి ఉంటుంది, క్లోజ్ చేసిన కేసును కూడా తీస్తారు. అవును కదా, తీయచ్చు, ఎందుకు తీయకూడదు? రాజకీయ కక్షే. అవును, కక్షే. సో వాట్, కక్షే అయితే ఏంటి, కక్ష తీర్చుకోవద్దా? అంటే మీరు అట్టు పెడితే అట్టున్నారు, అట్టన్న పెట్టాలి కదా, అట్టున్నారు పెట్టకపోయినా అవును కదా. కానీ ఇక్కడ ఇలా ఆ ప్రయత్నమే చేయట్లేదు. ఆ ప్రయత్నం చేయాలంటే ఈ వాటికి మీకు తలగిందలకి ఏలాడదీసి తండూరు చికెన్ చేసేస్తారు మిమ్మల్ని 2 నెలల్లోనే. అసలు అప్పుడే ఫలితాలు వచ్చినాడు సాయంత్రమే మీకు పోటింగ్ పడిపోవాలా? అలా చేయలేదు కదా, కక్షాదింపు అంటే అది. వాళ్ళు చేశారు చూసారా, అది కక్షాదింపు అంటే. వీళ్ళు ఏదైనా సరే చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు. మీరు ముందస్తు బెయిల్ పెట్టుకునే అవకాశం కూడా మీకు చిక్కింది అవునా కదా, చిక్కింది కదా. ప్రతి పౌరుడికి ఉండే హక్కు, మీకు ఇదివరకు చిక్కలేదు కదా, అలాగా దక్కోవాల్సి వచ్చింది కదా, బెంబెలి తెచ్చేసేవారు కదా. బ్రేకింగ్ సిఏడీ తనిఖీలు, సిఏడీ బయలుదేరింది అని బ్రేకింగ్ న్యూస్లు వచ్చేసి కదా. ఇలాగా సిఐడి బయలుదేరేది అర్ధరాత్రుల్లో, తలుపు కొట్టి ఎప్పుడు తలుపు కొట్టిన ఆ వీధిలో పెట్రోలింగ్ వాళ్ళు బూట్లు చొప్పుడైనా కానీ ఎవడొచ్చేస్తున్నారో బాబు అనుకునే వారు కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మీకు కోర్టు కూడా ఏం చేస్తుందంటే, ఆ వ్యాఖ్యలు చూసి బలే కడుతున్నారు అనుకోకూడదు. మనం న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా మళ్ళాటోళ్ళే కాబట్టి ఇదేమన్యాయమయ్యా అని అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నారో, ఈ దేశంలో ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అన్నారు, అన్నారు లేదా? మరి అదే న్యాయస్థానాలు ఆయన వదిలేసినాయి దేశం మీద, దుబ్బేసుకోరా బాబు అన్నట్టుగా. వాళ్ళు తలుచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదే నీకు, దాని మీద ఆధారపడి ఉండదండి. లా ఎలా ఉంటుందంటే, ఆయా లాయర్లు వాళ్ళ తాలూకు వకీళ్ళు వాదించే వాళ్ళ తాలూకు ప్రతిభా పాఠబాల మీద చట్టంలో లొసుగులు ఎన్ని లొసుగులను బయట తీయగలుగుతాడో దాని మీద ఆధారపడి ఉంటుంది పాపం. అంటే దురదృష్టం ఏంటంటే, ఇక్కడ రాజకీయ ప్రమేయాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది అంతే సందర్భంలో. ఇప్పుడు ఆ జడ్జీలు ఏం చేస్తారు, ఆర్గ్యుమెంట్ని బట్టి పోతారు. ఇక ఆ చట్టం, ఆ సెక్షన్, ఆ చట్టం అది ఏం చెప్తుందో దాని ప్రకారమే పోవాలి. వాళ్ళు వ్యక్తిగతంగా ఈ దుర్మార్గం, ఇది అన్యాయం అని చెప్పడానికి లేదు వాళ్ళకి. అవును కదా, జగన్మోహన్ రెడ్డి అరాచకవాది, బందిపోటు దొంగ అని తెలదాళ్ళకి.
వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళే కదా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు 16 నెలలు జైల్లో ఉండిచ్చేసి బెయిల్ ఇవ్వకుండా చేశారు కదా. సడన్గా ఓ పెద్ద మనిషి వచ్చి బెయిల్ ఇచ్చేసాడు. ఆయనకేమో బెయిల్ ఇవ్వచ్చు అనిపించి ఉంటుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినట్టు గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబు గారు చాలా మంచివాడు, అసలు చేయలేదు అనేవారు, బెయిల్ ఇచ్చేవారు కదా. మీరు చూసారా కేసు మన ఇప్పుడు లా గురించి మాట్లాడకూడదు, న్యాయస్థానాల గురించి మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడకూడదు? ఉన్నాయి, రకరకాల చర్చలు ఉన్నాయి కదా. దాని వాళ్ళు దూషించకూడదు, వాళ్ళ తీర్పుల్ని మనం విమర్శించకూడదు, అలాంటి ఏదో ఉందేమో. కానీ మామూలుగా అయితే మన వాళ్ళు ఎలా చర్చిస్తున్నారు, మనం ఇప్పుడు జడ్జి గారు మాట్లాడలేదా? వ్యాఖ్యానం తీర్పు రాయటం వేరు, వ్యాఖ్యానాలు వేరు కదా. ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు కదా జడ్జి గారు, తీర్పు వేరేగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అబ్బాయి మీరు తప్పు చేశారని భావించకండి, మీరేం తప్పు చేయలేదు అని మాట్లాడితే రిమాండ్ వేస్తున్నారు, వేస్తారు కదా. ఆయన రిమాండ్ వేస్తారు కదా. ఇప్పటికే 17 ఏ మీద ఇప్పుడు రిజర్వ్లో పెట్టేశారు. రిజర్వ్లో పెట్టేటువంటి ఏంటి, నాకు అర్థం అవ్వట్లేదు. సామాన్యుడిగా ఎవరన్నా పెద్ద మంది చెప్తే బాగుండు, ఎన్నాళ్ళు పెట్టచ్చు కూడా చెప్తే బాగుండు. ఎవరన్నా కోల్డ్ స్టోరీలో పెట్టేసి తర్వాత ఏంటో గడ్గడ హిందర్త అన్నట్టుగా ఉందని అనిపిస్తుంది మాకు. ఇదే కాదు చాలా విషయాల్లో. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది, ఆర్థిక నేరస్తుడు, ఈ దేశంలో రాజకీయ నాయకుడిగా ఉండి ప్రజలను దోచుకు తినేసి కూడా ఉన్నప్పుడు అందరి మీద పాపం ధర్మమూర్తులే, న్యాయమూర్తుల మీద కూడా అపోగలుగుతుంది మనకి. ఇప్పుడు ఈ వ్యవహారంలో నేరుగా ముందస్తు బెయిల్కి కోర్టుకు వెళ్ళేదాకా వేచి చూడకుండా నేరుగా సిఐడినో లేకపోతే ఇంకొక దర్యాప్తు సంస్థో నేరుగా అరెస్ట్ చేసి విచారించే అవకాశం లేదా? చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఎవరో ఏమనకుండానే అరుస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, మా మనవడు ఉంటాడు, వాళ్ళ అమ్మాయిని కొట్టేసి లోపలను మా అమ్మాయిని కొట్టేస్తాను వెళ్ళిపోతుంది అనుకో, వేయాన్ని కానీ ఆడు కొట్టకుండా ఇటు చేస్తాడు ముందే, ఇటు పుట్టేస్తుంది అన్నట్టు కానీ నాలుగు ఉండే కొట్టకొట్టు పోరే అంటాను కదా, అంటాను కదా ఇటు చేస్తుంటే పిల్లడు ఇటు చేస్తుంటే అలాగ అనమాట. దొంగోళ్ళు వాళ్ళు ఏమనుకుండానే, వాళ్ళు ఏమి చేయకుండానే చంద్రబాబు గారు వాళ్ళు బాబోయ్ మమ్మల్ని ఎలా చేస్తున్నారు నడుచుకుంటూ పోయి ఢిల్లీ పోయి అరిచేస్తున్నాడు. దాని ఉద్దేశం ఏంటి, ఎవరికన్నా కానీ లోపల భయం వచ్చేసినప్పుడు అరుపులు వస్తాయి. ఇప్పుడు మీకు చాలా భయం వేసేస్తుంది అండి, చింతల తోపులో నుంచి వెళ్తూ ఉంటారు, చింత చెట్లు అయి ఉంటాయి. ఇప్పుడు నా అనుభవమే చెప్తానండి. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి, సినిమా చూసి వెళ్ళాలనుకోండి, మేము ఆ రోడ్డు నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. మేము దొడ్లో కట్టుకున్నాం, లోపలికి వెళ్ళాలంటే చుట్టూరు జీవురుమంట ఉండేది, పొంతలు అయిన చెట్టు చింత చెట్లు ఉండి అందు మేము కొంగల సడన్గా లేచి క్యార్ క్యారమని లేచి మన చప్పుడికి మన అడుగుల చప్పుడికి బెంబీలు ఎత్తిపోయి గట్టిగా కేకలేసేసిపోండి నేను అర్జున అపాలుకున్నా అంటాను. ఎటు మన భయాన్ని ఆ రకంగా గట్టిగా చేసేటప్పటికి ఆ భయం కొంచెం తగ్గుతుంది. అక్కడి నుంచి పరిగెట్టేసి ఉండింటికి ఇల్లు అంతే, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు నడుచుకుంటే అవద్దని. యాక్చువల్గా వెళ్ళి మీరు అన్నట్టుగా చేయాలి, సిఐడి వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారండి అని కేకేయాలి. లోపల కూర్చోబెట్టి విచారణ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేల్లో ఓ 10-15 మంది ఉంటారు సత్పురుషులు, సొంతపోసలు, సంప్రదాయనీయులు ఓ 15 మంది ఉంటారు. మిగతా వాళ్ళు అందరి మీద కేసులు కట్టేసి అందరినీ స్టేషన్లో కూర్చోబెట్టి 41A బీలు సీలు ఇవ్వకుండా కూర్చోబెట్టి విచారణ చేయాలి. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే కోటింగ్ ఉంటుంది, మర్యాదగా అడిగిందని సమాధానం చెప్తే కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడతాం అని చెప్పాలి ఫస్టే. మరి ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కానీ సిఐడి తన పని తాను చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఒక వేయరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఇది కూడా ఒక లెక్క, అంటే దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు కానీ సామాన్య ప్రజలు కానీ కొంచెం జనాలు జగన్మోహన్ రెడ్డి మీద వికారం వచ్చిన వాళ్ళు కానీ దీన్ని ఒప్పుకోకపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఎలుకలు కానీ పాములు కానీ లేదా పురుగులు కానీ అక్కడ ఏ కార్యక్రమం జరగట్లేదు అన్నప్పుడు మెల్లమెల్లగా వస్తాయి బయటకు వచ్చి అట్లా యాక్టివిటీస్ మొదలెడతాయి, యథేచ్ఛగా తిరగడం మొదలెడతాయి, అప్పుడు పెట్టేస్తారన్నమాట. ఇప్పుడు అర్థమైంది. పీతలు ఏం చేస్తాయంటే అటు పీత బొక్కలు అంటారు, అలజడి లేనప్పుడు వస్తుంటాయి పీత బొక్కలు, అవి ఏదైనా చప్పుడైతే అడకం దూరేస్తాయి అందులోకి. అప్పుడు నక్క ఏం చేస్తుంది, తోక పెడుతుంది అందులో, ఇది ఏదో పెట్టింది అని పట్టుకుంటుంది, దాన్ని తక్కువ ఈతలు లాగేసి లోడ్లు పడేసుకుంటుంది. అలాగే వాగనిచ్చి వాగనిచ్చి ఓవర్ యాక్షన్ చేయనిచ్చి ఇప్పుడు జనాలకి ఎలా ఉంటుంది, వీళ్ళని ఎందుకు వదిలేరు. ఇప్పుడు ముందు టీడీపీ వాళ్ళు కోపం వస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధితులు కోపం వస్తుంది, తర్వాత వీళ్ళు ఇలాగే బాగుతుంటే సాధారణ ప్రజలు కూడా ఏట్రా ఇలా వదిలేహీరుల్ని ఆడి ఎవరికైనా చూపించండిరా అంటాడు చూడు సినిమాలు. అలాగా వీళ్ళు ఏంటి ఇలా వదిలేరు, వీళ్ళు గట్టిగా పట్టుకోవాలి కదరా అంటారు కదా. సాంప్రదాయం కనబడట్లేదు. లేదు ఇప్పుడు మొన్న లోకేష్ కూడా
అక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి, అదే సంప్రదాయం కాదు మీకు, జనాలు అలా ఎర్రెక్కించి ఏమండి మీరు ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళని, మోకాళ్ళు చెప్పలు తీసేయాలి కదా మీరు అని అడుగుతారు అప్పుడు నాలుగు పెద్ద మనుషులాగా వచ్చి సామాన్యుడు సరే ఈ పురోజనుల కోరిక మీద ఈ పాట మళ్ళీ వేస్తున్నాం అంటారు చూడండి రికార్డింగ్ మ్యాన్, అలాగే వీళ్ళకి డ్యాన్సింగ్ వేస్తారు అనుకుంటాను నేను, అర్థమైందా? అని చేత ఎవరో దీన్ని ఒప్పుకోరు ఈ వాదన, సర్లే చేతగాని మాటలు చెప్తారులే మీరు అలా సమర్థిస్తున్నారని అంటారు. కానీ నేను నా ఆలోచన వచ్చింది అలాగా, ఎందుకంటే కొన్ని పరిణామాలు గమనించిన తర్వాత సరే ఈ పురుగుల్ని పాముల్ని తేళ్ళని మండరగబ్బల్ని పీతల్ని యథేచ్ఛగా తెరనిచ్చి టపాలను ఒకేసారి పెట్టి లోపల వేస్తారేమో అనుకుంటున్నాను. సో ఇప్పుడు కోర్టుల్లో పని కోర్టుల్లోనే సిఐడి పని, సిఐడి పని చేస్తే కోటింగ్ పని కూడా ఉంటుంది, కొంతమంది ముసుగేసి కొట్టేస్తున్నారని తెలిసింది నాకు. జాగ్రత్తగా ఉండాలి, ఎవడన్నా నోటుకు వచ్చినట్టు వాగి కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది, వాళ్ళు సలహా ఇస్తున్నాను నేను. ఎవడన్నా వీళ్ళు ఏమంటలేదు కదా, పట్టించుకుంటలేదు, వీళ్ళు రెడ్ బుక్ కట్ట ఇంకా ఓపెన్ చేయలేదు, వీళ్ళు ఎలా ఓపెన్ చేస్తారో చేయరో తెలియదు, భయపడుతున్నారు చంద్రబాబు గారు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు కొంతమంది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, సడి చెప్పులు లేకుండా వాళ్ళు కుమ్మేస్తున్నారని చెప్పేసి నాకు సమాచారం ఉంది. వాళ్ళు కూడా చెప్పుకుంటలేదు కుమ్మిచ్చేసుకున్న వాళ్ళు, చిమ్మిలి కుమ్మినట్టు కుమ్మేస్తున్నారంట. చిమ్మిలి అంటే తెలుసు మీకు, నువ్వుపప్పు బెల్లం వేసి కుమ్ముతారు చిమ్మిలి అంటారు కదా, నువ్వుపప్పు చిమ్మిలి బాగా రోట్లు వేసి తంచేస్తారు, మెత్త మెత్తగా అయిపోతుంది, నూనె కారిపోతూ ఉంటుంది. అలాగే అలా కానీ అది కూడా కరెక్ట్ కాదుగా, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కానప్పుడు అది కూడా కరెక్ట్ కాదు. ఎవడు కరెక్ట్గా ఉన్నాడు, ఎవడు కరెక్ట్గా లేనప్పుడు రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలి, సడి చప్పులు లేకుండా కుమ్మేసి సైలెంట్గా ఏమన్నట్టు మూతి తుడుచుకుని వచ్చేయాలి, శుభ్రంగా మాంసం గట్ట తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేయడండి ఒకసారి, మరి నిరాహార దీక్ష చేసినప్పుడు ఏం తినకూడదు కదా, రాత్రి 11 ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా తినేసి ఇలా మూతి తుడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. వీడియో వచ్చింది, అలాంటి ప్రచారం కూడా ఉంది, ప్రచారం ఏంటి, వీడియో దొరికింది కదా డైరెక్ట్గా ఏంటండి, అవునా కదా. అలాగా బయట తింటే బాగోదని లోపలికి వెళ్ళి తినేసి వచ్చాడు. అందరూ ఎదుగుకుంటూ తినకూడదు కదా. మరి ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతానే ఉంటారు, ఎందుకు వదిలేస్తారండి వాళ్ళు, ఏమో వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు వాళ్ళు చీమని ఎత్తరు లేదా, వాళ్ళు ఎందుకు వదిలేస్తారో. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడలేదా, లోకేష్ గారు మాట్లాడలేదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా, వాళ్ళు కేటర్ ఆ నాయకులు తన్నులు తినలేదా, వాళ్ళు వదిలేస్తారా? వాళ్ళంత సన్నాసిలో కనపడుతున్నారు, వీళ్ళే పౌరుషవంతులా? కానీ వీళ్ళు వెళ్తున్న విధానం కాస్త సాంప్రదాయాలను మార్చేదిగా కనపడుతుందిగా. డెఫినెట్గా వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో, చట్టాన్ని గౌరవిస్తారో, రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, ఆ లైన్ తప్పకుండా ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, కొంచెం పొరున్న వాళ్ళు కాబట్టి. అంటే వాళ్ళు చేశారని మీరు కూడా అలానే చేస్తే మీకు కూడా అదే తీర్పులు ఇస్తారేమో కదా వాళ్ళు జనాలు. అందుకనే కదా ప్రజల చేత డిమాండ్ వచ్చిందని చెప్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు కొన్ని రూల్స్ వ్యతిరేకంగా ప్రజల డిమాండ్ ఉంటుంది, కొన్ని ప్రజల డిమాండ్లు ఉంటాయి, ఆ ప్రజల డిమాండ్కి ఆ చట్టానికి రాజ్యాంగానికి పొంతన ఉండదు. కానీ ప్రజల డిమాండ్ మేరకు కొన్ని హామీలు ఇస్తారు, కొన్ని నెరవేరుస్తారు. అలాగే వీళ్ళకి కూడా పులుసు వేసేయండి బాబు అని అడుగుతారేమో. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, అప్పుడు పెద్దిరెడ్డి బాధితులు అందరూ బయటకు వచ్చారా, చర్యలు తీసుకుంటున్నారా? అలాగే ఇప్పుడు ఆయా ఎమ్మెల్యేలు బాధితులు అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి, గట్టిగా అడగాల. రైట్, ఎందుకు అడగకూడదు? చంద్రబాబే తెలుసుకొని మిమ్మల్ని ఎక్కడ కొట్టాడు అని అడిగి కొడతాడా? మమ్మల్ని ఎలా కొట్టాడా, ఈ దొంగోడు లేదా పోలీస్ ఆఫీసర్కి మళ్ళీ డ్యూటీ ఇచ్చారు ఇంకొక్కడ, ఇడిగో ఈ ఇంత దొంగతనాలు చేశాడు, ఇంత దుర్మార్గం వ్యవహరించాడు, ఈయన మళ్ళీ వేసుకున్నారని చెప్పేసి ఆ ఊళ్ళో 10 మంది ఆ మండలాల వాళ్ళు అందరూ వచ్చి అడగాలి కదా, అంతా వాళ్ళే తెలుసుకుని అక్కడ చేస్తారు. వాళ్ళు ఇవి చేయాలి, అమరావతికి అపగపా డెవలప్ చేసేయాలి, పోలవరం కట్టేసి ఇదిగో రెండయ్యా అని చెప్పి చూపించాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయాలి, అలా కుదురుతుంది, నువ్వేం చేస్తున్నావు?